హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నిన్న వీడియో పెట్టలేదు కదా ఒంట్లో బాగాలేదండి మీ కమ్యూనిటీలో అయితే పోస్ట్ చేశాను హెల్త్ బాగాలేదు అందుకే వీడియో పోస్ట్ చేయలేకపోయానని ఒక త్రీ డేస్ నుంచి అంటే త్రీ ఫోర్ డేస్ నుంచి ఫీవర్ ఉంది బాడీ పెయిన్స్ ఉన్నాయి సో ఫీవర్ తగ్గింది అనుకుంటే దగ్గొచ్చేస్తూ ఉంది వాయిస్ ఓవర్ అస్సలు ఇవ్వలేకపోతున్నాను వీడియోస్ చేశాను కానీ వీడియోస్ చేసిన వీడియోస్కి కూడా వాయిస్ ఓవర్ ఇవ్వలేకపోయాను అందుకే ఇంక నేను వీడియో కూడా పోస్ట్ చేయలేదు ఎందుకంటే ఎక్కువసేపు మాట్లాడితే దగ్గులాగా వచ్చేస్తుంది పొడి దగ్గు అందుకని చెప్పి సో ఇంక ఇవాళ కొంచెం ఎలా అయినా ఓపీకి తెచ్చుకొని చేశాను ఎందుకంటే అలా డల్గా పడుకొని ఉంటే అలాగే ఉండిపోద్ది కదా సో నాకు నా మెంటాలిటీ అలా కాదు రెస్ట్ తీసుకున్న వరకు తీసుకొని ఇంకా ఏదో ఒక పని చేస్తూ ఉంటేనే మనం హుషారుగా ఉంటాము అని అనుకుంటాను సో ఇంక మళ్ళీ అందుకే ఇంక ఇవాళైతే వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను వీడియో అయితే సో ఏంటి అంటే ఇంక ఇక్కడైతే ఇవాళ నేను నా గ్రాసరీస్ అవన్నీ ఎలా సర్దుకున్నాను అలాగే పిల్లల కోసం స్నాక్స్ ఏం చేశాను నైట్ డిన్నర్లోకి ఏం చేశాను అవన్నీ కూడా ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను సో ఇంక ఇక్కడ ఏంటి అంటే సమ్మర్ కదా సో పిల్లలకి మధ్యాహ్నం స్కూల్ నుంచి రాగానే హాఫ్ డే స్కూల్స్ ఉంటాయి కదా సో పిల్లలకి స్కూల్ నుంచి రాగానే ఇలా కనుక షర్బత్ లాగా ఏదైనా చేసిస్తే చాలా ఇష్టంగా తాగుతారు సో ఇది వచ్చేసి వాటర్ మిలన్ షర్బత్ అనమాట రెండు రకాల షర్బత్స్ ఇవైతే ఒకటి పాలతోటి ఒకటి వాటర్ తోటి చేసేది ఏం లేదు ఒక ఒక హాఫ్ లీటర్ పాలని బాగా మరిగించి చల్లారిన తర్వాత మీగడంతా వడకట్టేయండి వడకట్టేసిన తర్వాత అందులో చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న వాటర్ మిలన్ వేసుకోవాలి ఆ తర్వాత నానబెట్టుకున్న సబ్జా గింజలు ఆ తర్వాత ఇది అబ్జా అనమాట మీకు ఇది వరకు వీడియోలో ఫలుడా వీడియోలో చూపించాను కదా ఇది రువబ్జా సో స్వీట్కి బదులుగా అంటే పంచదార వేయకుండా ఈ అబ్జా మనకి స్వీట్ని బట్టి ఎంత కావాలో అంత అయితే వేసుకోండి ఒకటేసారి మొత్తం అందులో వేసేస్తే ఎక్కువ పడిపోతుంది అందుకని ఇలా గ్లాస్లో తీసుకొని వేస్తే మనకి ఎంత కావాలో అంతే పడుతుందని నేను ఇలా వేసుకుంటున్నాను సో ఇంకొక బౌల్లో ఏంటి అంటే అది అది కూడా వాటర్తో చేసే షర్బత్ అనమాట సో చాలామంది ఎక్కువగా ముస్లిమ్స్ ఇప్పుడు రంజాన్ టైం కదా సో ఎక్కువగా తాగుతూ ఉంటారనమాట ఏం లేదు వాటర్ మిలన్ని కట్ చేసి అందులో రువబ్జా కలిపాము వాటర్ వేసాను అంతే మీరు కావాలి అనుకుంటే వాటర్కి బదులుగా వాటర్ మిలన్ జ్యూస్ కూడా వేయచ్చు కానీ నేను ఇది ఈ రెసిపీ ఒక దగ్గర చూసాను అనమాట షార్ట్స్లో ఐస్ వాటర్లో రు అబ్జా కలిపేసి వాటర్ మిలన్ కట్ చేసి సబ్జా గింజలు యాడ్ చేసేసారు సో అదే అనమాట గ్లాసెస్లో వేసి అమ్ముతూ ఉన్నట్లుగా ఒక షార్ట్లో చూశాను అందులో అయితే నేను లెమన్ కూడా పిండానండి ఇప్పుడు మీకు చూపించినప్పుడు అందులో నేను లెమన్ పిండలేదు కానీ పిల్లలకి సర్వ్ చేసేటప్పుడు మాత్రం లెమన్ పిండాను రెండు చాలా సింపుల్ రెసిపీసే కదా ఒక దాంట్లో పాలల్లో వాటర్ మిలను రూవబ్జా కొంచెం చియా సీడ్స్ కానీ లేకపోతే సబ్జా గింజలు కానీ వేసుకుంటే సరిపోతుంది సో అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఈవినింగ్ పిల్లలకి ఇద్దామని చెప్పి సో ఇప్పుడైతే అన్నం తినేసి కొంచెం వాటర్ మిలన్ తిన్నారలేండి వాళ్ళని అయితే నిద్రపించి ఇంకా నేను నా పని ఉంటే వచ్చాను నా పని చేసుకుందాం అని చెప్పి వాళ్ళు ఇంకా అలా మాట్లాడుతూ తిరుగుతూ ఉంటే పనులు అవ్వవు కదా సో ఇంక ఇక్కడ ఏంటి అంటే ముందు రోజు నైట్ మా వారైతే సరుకులన్నీ తెచ్చిపెట్టారు ఇంకా మధ్యాహ్నం పూటే ఖాళీగా ఉంటాం కాబట్టి ఇంక ఇప్పుడైతే సర్దుకుంటా ఉన్నానండి సో ఫస్ట్ ఏంటి అంటే డబ్బాల్లో వేసే సరుకులన్నీ ఒకవైపు అంటే డబ్బాల్లో వేయకుండా కొంచెం ఎక్కువ తెప్పించుకుంటాం కదా ఇప్పుడు కందిపప్పు మినపప్పు ఇవన్నీ టూ టూ కేజీస్ అలా తెప్పించుకుంటాను సో డబ్బాల్లో కేజీయే పడతాయి సో అవన్నీ పక్కన పెట్టేసి మిగతా అవన్నీ కూడా సపరేట్ చేశాను అవన్నీ కూడా ఫ్రిడ్జ్లో అయితే సర్దుకుంటాను సో ఫస్ట్ ఏంటి అంటే ఒక్కొక్కరో క్లీన్ చేసుకొని కావాల్సినవి ఫస్ట్ అన్నీ తీసి పెట్టకుండా ఫస్ట్ అయితే ఒక్కొక్కరో క్లీన్ చేస్తాను ఎందుకంటే అన్ని బాక్సెస్ ఓపెన్ చేసామనుకోండి అర్థం కాదు మెస్సీ మెస్సీగా అనిపిస్తుంది ఏదో ఒక చిందరవందరుగా అందుకే ఫస్ట్ ఒక రో ఖాళీ ఖాళీ చేసి కొంచెం అక్కడంతా క్లాత్తో తుడిచేసాను ఇదిగోండి చీమలు చూసారా ఎన్ని చీమలు ఉన్నాయో అప్పటికి లక్ష్మణ్ రేఖ అవన్నీ గీసితేనే అవన్నీ కూడా చనిపోయాయి అన్నమాట అంటే డబ్బాలకి పట్టేయకుండా చీమలు లక్ష్మణ్ రేఖ మళ్ళీ గీస్తున్నాను ఫస్ట్ తుడిచేశాను కదా చేసి మళ్ళీ అయితే లక్ష్మణ్ రేఖ అయితే గీశాను ఇప్పుడు పేపర్ అయితే పెట్టేశాను ఎప్పటిలాగానే సో ఈ పేపరు రీసెంట్గానే వేశాను అందుకే ఇంక పేపర్ అయితే ఏమీ మార్చట్లేదు కాకపోతే ఇటువైపు ఉన్న పేపర్ని అటువైపుకి మార్చాను అనమాట యాక్చువల్గా అయితే పేపర్ అసలు వేయను కాకపోతే కింద లక్ష్మణ్ రేఖ గీశాను కదా చీమల ముందు బొద్దింకల ముందు సో అవి బాక్సెస్కి అంటుకోకుండా ఇంకా అలా పేపర్ అయితే వేశాను అయితే ఇంక ఇవేంటి అంటే పాత డబ్బాల్లో అడుగున కొంచెం పప్పులు ఉన్నాయి కదా సో ఇవి కొత్త డబ్బాలు అంటే కొత్త డబ్బాలంటే క్లీన్ చేసి పెట్టిన డబ్బాలు అనమాట సో ఖాళీ అయిన వెంటనే ఆ బాక్సెస్ అన్నీ కూడా క్లీన్ చేసి పెట్టేశాను సో ఇప్పుడు ఏంటంటే అవన్నీ డ్రైగా ఉన్నాయి కదా అందులో కొత్త కొత్తవి తెచ్చుకున్న సరుకులు వేసేసి అడుగునున్న పప్పులు పైన పోసేస్తున్నాను ఇప్పుడు ఈ బాక్సెస్ ఉంటాయి కదా వాటిల్ని క్లీన్ చేస్తాను పాత బాక్సెస్ అంటే ఎప్పుడు ఖాళీ అయినప్పుడు అప్పుడు కడిగి పెట్టేసుకుంటే ఖాళీ అయిన బాక్సెస్ మనకు కొంచెం ఫ్రీగా ఉంటుంది అన్నీ ఒకటేసారి క్లీన్ చేసి అన్నీ ఒకటేసారి సామాన్లు సర్దుకోవాలి అంటే పెద్ద పనిలా అనిపిస్తుంది కదా ఖాళీ అయిన బాక్స్ని ఖాళీ అయిన వెంటనే కనుక కడిగేసి పెట్టేసుకున్నాం అంటే ఈజీగా ఉంటుంది సో అందుకే ఫస్ట్ ఏంటి అంటే ఈ బాక్సెస్లో అన్ని కొత్త సరుకులు వేసేసి పాతవన్నీ పైన పెట్టేశాను పైన పెట్టేసి ఇంకా అవన్నీ కూడా క్లోజ్ చేసేసి ఎక్కడ అక్కడ పెట్టేస్తాను అనమాట అయితే నన్ను ఈ ఈ కంటైనర్స్ కోసం చాలామంది అడుగుతున్నారండి అక్క ఎక్కడ కొన్నారు ఎక్కడ కొన్నారు అని నేనైతే చాలా వీడియోస్లో చెప్పానండి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నానని చెప్పి చాలా మందికి లింక్స్ అయితే పెడుతున్నాను కామెంట్స్లో అడిగినప్పుడు కానీ కొత్త వాళ్ళు అనుకుంటా చాలా వీడియోస్లో చెప్పాను ప్రతిసారి లింక్ పెట్టాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది సో ఈ ఈ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా లింక్స్ కావాలి అంటే చూడండి బాక్సెస్ వైజ్ చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్కే వచ్చాయండి మొత్తం కలిపి లెవెన్ హండ్రెడ్ అలా పడింది పెద్దవి చిన్నవి అయితే సపరేట్ సపరేట్గానే తీసుకున్నాను చిన్నవి పెద్దవి సపరేట్గానే ఆర్డర్ చేశాను కానీ ఆ రెండిటి కాస్ట్ అయితే మాత్రం నాకు లెవెన్ హండ్రెడ్ వరకు పడింది ఇది వచ్చేసి ఫోర్ నైంటీ రూపీస్ అలా పడింది చిన్నవి సెట్ ట్వెల్వ్ వస్తాయి పెద్దవి ట్వెల్వ్ వస్తాయి సో చిన్నవి ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ పడుతుంది హాఫ్ కేజీ వరకు అందులో పెట్టుకోవచ్చు సో ఇంక ఇవన్నీ కూడా రెగ్యులర్గా నేను వాడే పప్పులండి అన్ని పావు కేజీ పావు కేజీ తెచ్చుకుంటాను పెసర్లు బొబ్బర్లు శనగలు కొమ్ము శనగలు ఆ తర్వాత మినుములు అవన్నీ కూడా తెచ్చుకుంటాను అవన్నీ ఈవినింగ్ టైం స్నాక్స్కి నాకు బాగా ఉపయోగపడతాయి ఏం స్నాక్స్ చేయాలో అర్థం కానప్పుడు అవి ఉడకబెట్టి కొంచెం పోపులాగా పెట్టేసి ఇచ్చేస్తాను పిల్లలు ఇష్టంగా తింటారు ఇంకా వాటిలతోటి దోశ కానీ రాజ్మా కర్రీ కర్రీస్ ఎక్కువ చేస్తాను చపాతీతోటి దోశతోటి ఇష్టంగా తింటారు అనమాట వాటిలతోటి సో అవన్నీ కూడా ఆరు బాక్సుల్లో ఆరు రకాల పప్పులు అన్ని పావు కేజీలు పావు కేజీలు తెచ్చుకుంటాను నాకు సరిపోతాయి అన్నీ వేసేసి పెట్టేశాను ఆ తర్వాత ఇందాక తీసుకున్నాం కదా ఫస్ట్ ఖాళీ ఖాళీ చేసాం కదా బాక్సెస్ అవి క్లీన్ చేయలేదు కదా ఇవి సర్దే లోపల అవి క్లీన్ చేశాను ఈ సిక్స్ బాక్సెస్ పిల్లలు ఉన్నారు కాబట్టి కొంచెం క్లీన్ అంటే తుడిచి ఇచ్చారు వాళ్ళని పడుకోమంటే పడుకోవట్లేదండి నా వెనకాల తిరుగుతూ ఉన్నారు సో వాళ్ళకి ఏదో ఒక పని చెప్పాలని చెప్పేసి ఇవి కడిగి వాళ్ళకి ఇచ్చాను వాళ్ళని చెక్క తుడిచి తుడిచి ఇచ్చేస్తే ఇప్పుడు అందులో నేను ఇవన్నీ వేసుకున్నాను అనమాట శనగపిండి తర్వాత అటుకులు దోశల్లోకి వేస్తాను అటుకులు అలాగే ఇంకా అన్ని సామాన్లు అన్నీ అందులో వేసేసి అవి కూడా పెట్టేసాను ఇవి వచ్చేసి పిండ్లు గోధుమ పిండి ఆ తర్వాత ఇడ్లీ రవ్వ మైదా ఇవి నేను మైదా ఎక్కువ వాడనండి కాకపోతే నాది కుకింగ్ ఛానల్ కదా సో ఏదో ఒక కొత్త రెసిపీ అంటే ఖచ్చితంగా మైదా ఉండాలి కేక్స్ కావచ్చు కుకీస్ కావచ్చు అప్పటికీ నేను మ్యాక్సిమం గోధుమ పిండితోనే చేస్తాను అన్నీ కూడా కాకపోతే కొన్ని కొన్ని మైదాతోటే చేయాల్సినవి ఉంటాయి టేస్ట్ అనేది గోధుమ పిండితో చేస్తే అంత బాగోదు సో ఎప్పుడో తినేవి కాబట్టి రెగ్యులర్గా కాకుండా ఎప్పుడో ఒకసారి కాబట్టి పర్లేదు సో రెగ్యులర్గా అయితే మైదా తినం కదా అందుకని ఒక ఒక కేజీ ప్యాకెట్ అయితే ఉంటుంది ఒక టూ త్రీ మంత్స్కి ఒకసారి అట్లా ఒక కేజీ ప్యాకెట్ అయితే తెచ్చుకుంటాను మైదా అయితే సో గోధుమ పిండి మాత్రం ఎవ్రీ మంత్ టూ కేజెస్ అయితే కావాలి ఇడ్లీ రవ్వ కూడా త్రీ కేజీస్ కావాలి ఇడ్లీ రవ్వ అయితే మాత్రం సో టూ కేజీస్ అయితే బాక్స్లో వేసి పెట్టాను ఒక కేజీ మాత్రం ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను అవసరమైతే కట్ చేద్దాంలే అని చెప్పి సో ఇంక ఇది వచ్చేసి చిన్న ఫ్రిడ్జ్ని ఇలా వాడుకుంటూ ఉంటానండి మిగిలిన సామాన్లు కూడా ఈ ఫ్రిడ్జ్లో అయితే సర్దేస్తూ ఉంటాను అంటే పంచదార కావచ్చు సాల్ట్ ప్యాకెట్స్ రాగి పిండి రాగి పిండి అయిపోయిందండి నేను రాగి మాల్ట్ అయితే చేసి పెట్టుకుంటాను అది అయిపోయింది అందుకని ప్రస్తుతానికి ఒక హాఫ్ కేజీ ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను మళ్ళీ తెచ్చుకోవాలి అంటే మళ్ళీ చెయ్యాలి రాగి మాల్ట్ అది చాలా బాగుందండి రాగి మాల్ట్ మాత్రం స్ప్రౌటెడ్ రాగి చేశాను కదా సో చాలా అంటే చాలా మంచిగా ఉందన్నమాట ఇది తాగినప్పుడు హెవీగా ఉంటుంది కొంచెము కానీ స్ప్రౌటెడ్ రాగి అనేది మనకి వేడి చేయదు చాలా చలవ చేస్తుంది సో ఇంక అన్నీ కూడా ఇలా సర్దేసుకున్నాను మిగిలినవన్నీ కూడా స్పైసెస్ కారము ధనియాల పొడి అవన్నీ కూడా ఉన్నాయి అందుకే అవన్నీ ప్యాకెట్స్ ఇంకా ఓపెన్ చేయలేదు అన్నీ పెట్టేశాను అన్నీ స్పైసెస్ లవంగాలు దాల్చిన చెక్క ఇంకా అన్నీ కూడా ఇలా పెట్టేశాను అనమాట ఇంక ఇందులోకైతే చీమలు వెళ్ళవు కదా ఆ బయట పెడితే ఖచ్చితంగా చీమలు అయితే పట్టేస్తాయండి అందుకే ఇంక చిన్న ఫ్రిడ్జ్లో పెట్టేశాను ఇంకా ఇలా సామాన్లు అన్నీ సర్దేసుకున్న తర్వాత ఇదిగోండి ఇంక మొత్తం కొంచెం కింద పడి ఉంటాయి కదా అవన్నీ కూడా తుడిచేస్తున్నాను ఎందుకంటే ఉదయమే గ్యాస్ అవన్నీ కూడా క్లీన్ చేశాను నేను ప్రతిరోజు గ్యాస్ అయితే క్లీన్ చేస్తానండి అది కూడా నా డైలీ రొటీన్ అయిపోయింది ఎంత అంటే ఎక్కువ జుట్టు పట్టకపోతే మాత్రం కాలిన్తో క్లీన్ చేస్తాను కానీ మ్యాక్సిమం డైలీ అయితే నేను కడుగుతాను అనమాట అలవాటు అయిపోయింది అందుకని చెప్పి ఇంక ఇప్పుడు ఏంటంటే జస్ట్ ఆ పౌడర్ అవన్నీ పడ్డాయి కదా అందుకే కలగకుండా తుడిచేస్తున్నాను క్లాత్ తోటి అవన్నీ కూడా తుడిచేసి అక్కడ పెట్టేశాను పెట్టేసి ఇప్పుడు ఒకసారి ఇంకా ఈవినింగ్ అయింది కదా నేను డేకి టూ టైమ్స్ ఇల్లు అయితే తుడుస్తాను ఉదయం సాయంకాలము పిల్లలు ఇంట్లో ఉన్నారు అంటే ఇంకెన్నిసార్లు తుడుస్తాను లేండి అది చెప్పలేము వాళ్ళ కింద ఏదో ఒకటి పడేస్తూ ఉంటారు కాబట్టి తుడుస్తూ ఉంటాను అసలే ఇంక ఇప్పుడు హాఫ్ డే స్కూల్స్ కదా ఇంక వాళ్ళు టీవీ చూస్తూ ఏదో ఒకటి తింటూ హాల్లో ఏదో ఒకటి వంపేస్తూ ఉంటారు వాటికి చీమలు పట్టేస్తూ ఉంటాయి అవన్నీ క్లీన్ చేసుకుంటూనే ఉండాలి లేండి హాలిడేస్ వచ్చాయి అంటే మాత్రం మదర్స్కి ఇది ఒక పెద్ద హెడ్డేక్ అవుతుంది పిల్లలతోటి కానీ తప్పదు కానీ నేనైతే మాత్రం డేకి టూ టైమ్స్ అయితే ఖచ్చితంగా తుడిస్తాను ఉదయము సాయంకాలము సో ఇంక ఇప్పుడు ఎలాగో సాయంకాలం అవుతుంది కాబట్టి ఇల్లంతా కూడా ఒకసారి తుడిచేసాను ఇంకా పూజ అయితే కుదరలేదులేండి కొంచెం అలసిపోయాను పూజ చేయలేదు కానీ ఇంకా ఇల్లంతా అయితే ఇలా మొత్తం అంతా తుడిచేసుకున్నాను చూడండి ఎంత డస్ట్ వచ్చిందో అంటే అవన్నీ కూడా ఇవేలే లేండి మనం ఈ ఈ పొడిలు అవన్నీ కొంచెం కింద పడు ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఇలా నీట్గా అంతా తుడిచేసాను ఎప్పుడు పని అప్పుడు చేసుకుంటే కొంచెం ప్రశాంతంగా ఉంటుందండి ఒంట్లో బాగున్నా బాగోలేకపోయినా సరే ఫోర్ డేస్ నుంచి ఒంట్లో బాగాలేదు కదా యాక్చువల్గా ఈ వీడియో ముందే చేసేసాను ఒంట్లో బాగోక అంటే బాగున్నప్పుడే చేశానులేండి తర్వాతే ఒంట్లో బాగోకుండా వచ్చింది సో అప్పటి నుంచి ఆ వీడియో అలాగే ఉంచేసాను అనమాట సో ఇంకా నైట్కి రాజ్మా కర్రీ చేద్దాం అంటే రాజ్మా కర్రీ అంటే దాల్ మఖినీ చేద్దాం అని చెప్పి రాజ్మా అలాగే ఇవి వచ్చేసి మినుములు సో ఈ రెండింటి కాంబినేషన్లో చేసేదాన్ని దాల్ మక్కని కర్రీ అంటారు చాలా బాగుంటుంది రెస్టారెంట్స్లో ఎక్కువగా ఈ ఈ పంజాబీ ధాబా ఇలాంటి వాటిల్లో ఫేమస్ అనమాట ఈ దాల్ మక్కని మా పిల్లలకి చాలా ఇష్టం మా పిల్లలకే కాదు నాకు మా వారికి కూడా ఇష్టమే సో అందుకని ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి నానబెట్టాను నైట్కి అవి నానిపోతాయి అలాగే ఇడ్లీ పిండి కలుపుదామని మినపప్పు మినప్పప్పు కూడా నానబెట్టేశాను ఇంకా పిల్లలు ఆకలి అంటారు కదా సో రువబ్జా చేశాను తాగడానికే కాదు తినడానికి కూడా ఏదో ఒకటి ఉండాలి కదా వాళ్ళకి హాలిడేస్ అంటే చాలండి ఏదో ఒకటి ఇంకా బయట నుంచి తీసుకురమ్మని చెప్పాలి ఎందుకు వచ్చిందిలే అని చెప్పి ఇంకా నేనైతే పాప్కార్న్ చేస్తున్నాను సింపుల్గా అయిపోద్ది కదా పాప్కార్ను కార్న్ఫ్లెక్స్ ఇలాంటివి కనుక ఇంట్లో ఉన్నాయనుకోండి చాకోస్ ఇలాంటివి పాలల్లో వేసి ఇచ్చేయచ్చు లేకపోతే ఇట్లా పాప్కార్న్ అలాంటివి చేసి ఇచ్చేయచ్చు సో ఏంటి అంటే ఫస్ట్ ఆయిల్ కొంచెము బటర్ కొంచెము వేసాను బటర్ ఉంది కాబట్టి వేసాను లేకపోతే ఆయిలే చాలు వేసేసి అందులో కొంచెం సాల్ట్ వేసేసి ఒక హండ్రెడ్ గ్రామ్స్ పాప్కార్న్ గింజలు వేసేసుకొని ఒకసారి అటు ఇటు కలిపేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఫోర్ టు ఫైవ్ మినిట్స్ అంటే మనం తీసుకునే క్వాంటిటీని బట్టండి వంద గ్రాములు అయితే నాకు త్రీ టు ఫోర్ మినిట్స్ పట్టింది సో పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కనుక పెట్టేస్తే చూడండి పాప్కార్న్ ఎంత బాగా వచ్చేసిందో దీన్ని చీజ్ పౌడర్ కనుకుంటే అసలు బయట మనకి సినిమా థియేటర్స్లో ఉంటుంది కదా ఎగ్జాక్ట్గా అలా ఉంటుంది కాకపోతే చీజ్ పౌడర్ ఎప్పటికెప్పుడు ఆర్డర్ పెడదాం అనుకుంటున్నాను అమెజాన్లో దొరుకుతుంది మర్చిపోతున్నానండి ఇంకా తెచ్చి పెట్టాలి ఎందుకంటే అది కనుక ఉంటే ఎక్కువగా టీవీలు సినిమాలు వేసుకొని చూస్తూ ఉంటారు కదా సో పాప్కార్ని బాగా ఎంజాయ్ చేయాలి అంటే ఖచ్చితంగా చీజ్ పౌడర్ ఉండాలి సో ప్రస్తుతానికైతే నేను మ్యాగీ పౌడర్ వేసాను మ్యాగీ పౌడర్ కూడా చాలా బాగుంటుంది అంటే కొంచెం చీజ్ చీజ్ ఫ్లేవర్ లాగానే ఉంటుంది సో మ్యాగీ పౌడర్ వేసేసి పిల్లలకైతే ఇచ్చేసాను ఇంక ఇక్కడేమో ఇవి కొంచెం కూల్ అయ్యింది మధ్యాహ్నం చేశాను కదా సో మధ్యాహ్నం అంటే ఒక టూకి ఆ టైంకి ఇప్పుడు ఫోర్ థర్టీ అలా అవుతుంది సో ఒక టూ అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టాను కాబట్టి కొంచెం కూల్ అయ్యింది అందులో నేను మీకు చెప్పాను కదా ఫస్ట్ నిమ్మకాయ పిండలేదండి లాస్ట్లో పిండాను అని సో ఇప్పుడు లెమన్ పిండాను మా పిల్లలకి ఏంటంటే ఇదే కావాలంట పాలతో చేసింది వద్దంట వాళ్ళకి వాళ్ళకి రూ అబ్జా వాటర్ మిలన్ను అలాగే చియా సీడ్స్ అదే గింజలు అంటే కొంతమంది అక్క చియా సీడ్స్ అంటే ఏంటి సబ్జా గింజలు అంటే ఏంటి అని అంటున్నారు ఇప్పుడు నేను వేసింది అయితే చియా సీడ్స్ వేసాను అవి ఉన్నాయని సో సబ్జా గింజలు కూడా వేసుకోవచ్చు రెండు ఒకేలాగే ఉంటాయి పెద్ద తేడా ఏమి ఉండదు అదనమాట సో అవన్నీ వేసేసాను నాకైతే మాత్రం పాలతో చేసింది బాగా నచ్చింది ఎలా ఉందంటే రోజ్ మిల్క్ లాగా ఉంది ఈ లెమన్ పిండి చేసింది ఏంటంటే బాగానే ఉంది అంటే నిమ్మకాయ ఆ రోజు ఫ్లేవర్ కొంచెం బాగానే ఉంది నాకు అనిపించింది వాటర్ మిల్ అన్ని జ్యూస్ చేసి వేసి ఉంటే బాగుండు అంటే కంప్లీట్గా వాటర్ ఒక్కటే కాకుండా ఆ వాటర్లో కొంచెం వాటర్ మిల్ అని జ్యూస్ కూడా చేసి వేసి ఉంటే ఇంకా బాగుండేదేమో అని అనిపించింది ఈసారి ఎప్పుడైనా ట్రై చేస్తాను సో మా పిల్లలకు మాత్రం అదే బాగా నచ్చిందట ఇదైతే వద్దు అన్నారు నేనేమో అంత పెద్ద కప్పు పట్టుకున్నాను కదా అంతా నేను తిన్నాను అనుకుంటున్నారు కదా తినలేదండి అంత నేను తినలేను హాఫ్ తిన్నాను కాకపోతే వీడియోలో చూపించడానికి ఆ మగ్గు బాగుంది కదా అందుకని చెప్పి అలా పెట్టాను అనమాట అలా పట్టుకొని హాఫ్ తిన్నాను మిగతా హాఫ్ ఈ లోపల మా వారు వస్తే తను తిన్నారు రండి ఇంక ఇక్కడేమో నైట్కి చపాతీ పిండి అయితే కలుపుతా ఉన్నాను చెప్పాను కదా మీకు రాజ్మా కర్రీ అయితే చేస్తానని చెప్పి చపాతి అంటే గోధుమ పిండి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం ఆయిల్ అనమాట అంతే చాలామంది అక్క మీరు చపాతీలు గుండ్రంగా అసలు భలే చేస్తున్నారు అక్క అని చెక్క అవే తిరిగిపోతూ ఉన్నాయని అడుగుతూ ఉంటారు ఏం లేదండి ఏ పనైనా సరే ఒకటికి నాలుగు సార్లు మనం ఇష్టంతో చేసాము అంటే అది మనకి చాలా ఈజీ అయిపోతుంది దానికోసం మనం అంత ఇష్టంతో చేయాలైతే ఇప్పుడు నా కుకింగ్ అంటే ఇష్టం కాబట్టి కొత్త కొత్త రెసిపీస్ పాడవుతాయి నాకు కూడా అన్నీ ఫస్ట్ టైం చేసినప్పుడే కరెక్ట్గా వచ్చేస్తాయి అయితే కాదు ఒకటి రెండుసార్లు పాడవుతుంది కాకపోతే ఇంక అలా చేస్తూ ఉంటే వస్తుంది అన్నమాట సో పిండిని చపాతీ పిండిని కొంచెం ఇలా గట్టిగా కలుపుకోవాలి గట్టిగా కలుపుకుంటే మనం చపాతి పామేటప్పుడు మనకి త్వరగా తిరుగుతుంది అనమాట త్వరగా స్ప్రెడ్ అవుతుంది చపాతీ కూడా రౌండ్గా తిరుగుతుంది సో పిండి అయితే కలిపేసుకున్నాను పక్కన పెట్టేశాను ఇంక ఈ లోపల ఈ రాజ్మా అయితే నానిపోయింది సో రాజ్మాలో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే రాజ్మా మినుములు రెండు ఈక్వల్ క్వాంటిటీలో తీసుకున్నాను ఇప్పుడు అందులో నేను ఒక పెద్ద సైజు ఆనియన్ అలాగే ఒక మూడు టమాటాలు తీసుకున్నాను సో ఈ కర్రీస్లో టమాటోస్ ఎక్కువ వేస్తారు సో ఒక మూడు మీడియం సైజు టమాటాలు ఒక పెద్ద సైజు ఆనియన్ వేసుకొని చిటికెడు పసుపు ఒక స్పూన్ కారము ఒక స్పూను ధనియాల పొడి అలాగే గరం మసాలా ఇదిగోండి ఒక పావు స్పూన్ అలా గరం మసాలా వేసుకోవాలి ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అనమాట చాలా సింపుల్ అంటే సింపుల్ అండి చాలా ఈజీ చాలా టేస్టీగా ఉంటుంది కూర మాత్రం ఒక స్పూన్ ఆయిల్ అయితే అలా వేసుకోండి లాస్ట్లో మళ్ళీ దానికి తడక పెట్టుకోవాలి అదే పోపు పెట్టుకోవాలి సో ఒక స్పూన్ ఆయిల్ అయితే వేసుకొని మీడియం ఫ్లేమ్లో కనీసం ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రావాలి ఎందుకంటే ఆ రాజ్మా అంతా కూడా బాగా మెత్తగా సాఫ్ట్గా ఉడిగిపోవాలన్నమాట అప్పుడే కూర అనేది చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే మినపప్పు నానబెట్టాను కదా సో ఇదేంటి అంటే ముప్పావు కప్పు మామూలు మినపప్పు అండి మినప్ప గుళ్ళు ఒక పావు కప్పు మాత్రం పొట్టుతో ఉన్న మినపప్పు అయితే నానబెడుతున్నాను ఇంకా దాన్ని సపరేట్ చేయను అనమాట అంటే పొట్టు ఏమి తీయను అలాగే వేసేస్తాను ఇది ఆల్రెడీ కడిగి పెట్టాను ఒక త్రీ ఫోర్ టైమ్స్ కడిగి పెట్టేసాను కాబట్టి ఇంకా నేను అలాగే మిక్సీ చేసుకుంటున్నాను కొంచెం వాటర్ వేసేసుకొని కొంచెం మెత్తని పేస్ట్ లాగా చేసేసుకొని ఇంకా అదే కలిపేస్తాను ఇడ్లీ రవ్వ కూడా నేను నానబెట్టుకున్నాను మనకి ఇడ్లీలు సాఫ్ట్గా రావాలి అంటే రవ్వను కూడా నానబెట్టాలన్నమాట కనీసం టూ అవర్స్ పాటు ఇడ్లీ రవ్వని కడిగి కనుక నానబెట్టేస్తే ఇడ్లీ మనం ఉడికిన తర్వాత చాలా సాఫ్ట్గా ఉంటాయి అనమాట ఒక్కొక్కసారి నేను అప్పటికప్పుడికే కలిపేస్తూ ఉంటాను టైం లేక ఇలా కడిగేసి అలా కలిపేస్తూ ఉంటాను సో అప్పుడు ఏంటంటే ఇడ్లీ కొంచెం గట్టిగా వస్తుంది అలా కాకుండా ఇలా గనక మనం ఒక టూ అవర్స్ పాటు అట్లీస్ట్ వన్ అవర్ అయినా సరే నానింది అంటే రవ్వ ఇడ్లీలు చాలా సాఫ్ట్గా వస్తాయి అది పొట్టు పొట్టు మినపప్పు వేసాం కాబట్టి ఇడ్లీలకి ఇంకా మంచి టేస్ట్ కూడా ఉంటుందండి అందుకే నేను ఇంక ఇలా చేస్తున్నాను అనమాట మామూలు మినపప్పులు ఒక పావు కప్పు అలా కలిపేసి నేను ఒక కప్పు మినపప్పుకి రెండు కప్పులు ఇడ్లీ రవ్వ అయితే కలుపుకున్నాను ఇడ్లీ పిండి అయితే కలిపేసి పక్కన పెట్టేశాను ఎప్పుడు లాస్ట్లో వేస్తాను అప్పుడు ఏంటంటే బద్ధకం వచ్చేస్తుంది అనమాట అన్నం అంతా తినేసిన తర్వాత పిండి రుబ్బుకోవాలి అంటే చిరాగ్గా బద్ధకంగా ఉంటుంది అందుకే ముందే చేసి పెట్టేశాను ఇంకా పప్పు అయితే ఒకవైపు ఉడుకుతూ ఉంది అదే రాజ్మా అయితే కుక్కర్లో ఉడుకుతూ ఉంది దానికైతే తడక పెట్టుకోవాలి ఇంకి లోపల ఇడ్లీ రవ్వ అంత కలిపేసి పక్కన పెట్టేశాను ఇది ఉండి చపాతీలు చపాతీలు కొంచెం ఎక్కువ చేస్తున్నాను అంటే ఎందుకంటే ఇప్పుడు నైట్ కొన్ని చేసేసి మిగతా కొన్ని పిండి ముద్దల్ని కవర్లో పెట్టి ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెడతాను ఉదయం లంచ్ బాక్స్లోకి ఉంటాయి కదా అని కొంచెం పిండి అయితే ఎక్కువ కలిపాను అంటే ఇంకా బ్రేక్ లాగా పిల్లలు చపాతీలు కొంచెం జామ్ రాసిచ్చేసిన చాక్లెట్ ఉంది నా దగ్గర చాక్లెట్ సిరప్ చేసి పెట్టాను సో అది రాసిచ్చినా సరే తినేస్తారు అందుకని చెప్పి కొంచెం చపాతీలు అయితే ఎక్కువ చేశాను అంటే ఎక్కువ కలిపాను పిండి ఇంక ఇక్కడేమో ఇదిగోండి చపాతీలు అయితే కాల్చేస్తాను చపాతీలకి ఇంకొక పెనం ఉంది కాకపోతే ఒకటేసారి రెండు రెండు కాల్ చేయొచ్చు కదా అని చెప్పి అప్పుడప్పుడు ఈ పెనం మీద అయితే చేస్తూ ఉంటాను రెగ్యులర్గా అయితే ఏమి చేయనులేండి సో ఇంకా ఈ పెనం లింక్ కూడా అడుగుతున్నారు నేను ఇది కూడా ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నాను ఎయిట్ హండ్రెడ్ అలా పడినట్లుంది సో కావాలి అనుకుంటే ఈ లింక్ కూడా ఇస్తాను ఒకసారి చెక్ చేయండి డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అడుగుతున్నారు కాబట్టే చెప్తున్నానండి నన్ను బోల్డ్ అన్ని లింక్స్ అడుగుతూనే ఉంటారు ఉన్నవి ఖచ్చితంగా ఇస్తానండి లేకపోతే మాత్రం లేదని చెప్తాను సో ఏమీ అనుకోవద్దు లేవని చెప్పినందుకు నన్ను చాపర్ లింక్ అయితే ఎంతమంది అడుగుతారో కనీసం రోజుకి ఒక పది ఇరవై మంది అయినా నాకు కామెంట్స్లో అడుగుతూనే ఉంటారు నిజంగానే చాపర్ లింక్ లేదండి ఉంటే ఎందుకు ఇవ్వను సో అర్థం చేసుకుంటాను అనుకుంటున్నా సో చపాతీలు అయితే కాల్చేసి పక్కన పెట్టేశానండి ఇంక ఇక్కడేమో ఇది ఉడికిపోయింది ఇప్పుడు దీన్ని బాగా ఆ వాటర్ అన్నీ కూడా గిన్నెలోకి తీసేసి ఇలా మెత్తగా మనం మ్యాష్ చేసుకోవాలన్నమాట సో ఈ మ్యాష్ చేసే ప్రోగ్రామ్ మా వారిది తనైతే కొంచెం మెత్తగా మెదుపుతారు సో తన దగ్గర ఇచ్చేసాను తను మెత్తగా మెదిపిస్తాను ఇప్పుడు అందులో ఈ వాటర్ ఈ మసాలా వాటర్ అంతా కూడా అందులో మిక్స్ చేసేసాను సాల్ట్ స్టార్టింగ్లో వేయలేదు సాల్ట్ కనుక వేస్తే పప్పు ఉడకదండి అందుకనే నేను ఎప్పుడు కూడా కందిపప్పుడికిచ్చినా సరే సాల్ట్ అయితే వేయను లాస్ట్లోనే వేసుకుంటాను ఇక్కడేమో కడాయిలో తడక పెట్టుకుంటున్నాను అదేనండి పోపు సో అందులో కొంచెం ఆయిల్ బటర్ వేసుకున్నాను అందులో ఒక పావు స్పూన్ జీలకర్ర అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు కసూరి మేతి కొంచెం మంచి కలర్ కావాలి కాబట్టి లాస్ట్లో ఒక హాఫ్ స్పూన్ కారం వేసుకున్నాను అది కాకుండా వెన్న ఎక్కువ వేసుకుంటున్నాం కాబట్టి చెప్పబడిపోతుంది అందుకే కొంచెం కారం మళ్ళీ వేసుకున్నాను కలరు వస్తుంది ప్లస్ లాస్ట్లో ఈ బటర్లో కారం వేయడం వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది యాక్చువల్గా అక్కడ నేను ఇంకొకటి మిస్ చేశాను వెల్లుల్లిపాయ కూడా చితక కొట్టి చాప్ చేసి వేయాలి కంగారులో మర్చిపోయాను ఆ తిరగమాతలో లాస్ట్లో ఆ కారము ఆ వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుంది అస్సలు మిస్ చేయకుండా వెల్లుల్లి అయితే వేయండి నేను అది మిస్ చేసాను మర్చిపోయాను సో ఇంక ఇక్కడ ఏంటంటే ఫైనల్గా మీ దగ్గర ఉంటే క్రీమ్ వేసుకోండి నా దగ్గర హోమ్మేడ్ బటర్ ఉంటే అదే ఇంకొక టూ స్పూన్స్ వేసుకున్నాను బటర్ ఎంత వేసినా సరే మా పిల్లలు ఇష్టంగానే తింటారండి అంత ఇష్టం అనమాట వాళ్ళకి వెన్న అంటే నెయ్యి ఎందుకో తినరు వెన్నే తింటారు ఇష్టంగా సో అందుకని నేను వెన్నగానే ఉంచేసాను నెయ్యి కాయకుండా ఇంకా చపాతీలు అయిపోయాయి అలాగే కర్రీ కూడా అయిపోయింది సో ఇంక పిల్లలకైతే పెట్టేసి మేము కూడా తినేయాలి ఇంకా మేడం మీదకి అయితే తీసుకెళ్తున్నామండి అస్సలు ఇంట్లో ఉండలేకపోతున్నాం అంత వేడిగా ఉంది సో అదనమాట మా డిన్నర్ అయితే సో చూసారు కదా నేనైతే మళ్ళీ రేపటి వీడియోతో మళ్ళీ వస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటాను బాయ్ అండి బాయ్